అందరికీ నమస్తే. నా పేరు ఎర్రగొల్ల టిల్లు యాదవ్. ఈ నేను వచ్చేసి ఉన్న ప్లేస్ బూర్గల గ్రామానికి చెందిన ప్లేస్ ఇది. సో బూర్గల గ్రామం నుంచి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈరోజు ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, మా తాత ముత్తాతల కాలం నుండి వాళ్ళు సంపాదించే ధాన్యాన్ని ఏదైతే ఉంటుందో, పంటలు పండించే ధాన్యాన్ని ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఇళ్లలో దాచుకోవడానికి లేకపోవడం వల్ల ఇప్పుడు నేను చూపించే ప్లేస్లో ఏదైతే ఉన్నదో అక్కడ దాచుకుంటారు. దాన్ని వచ్చేసి పాత్ర అని అంటారు. ఇక్కడికి ఒక 40-50 పాత్రలు ఉన్నాయి. మనకి మనం కనబెట్టినవి అయితే 3 ఉన్నాయి. సో దాన్ని మిమ్మల్ని దాన్ని మీకు చూపించాలని ఈరోజు ఈ వీడియో తీస్తున్నా. ఒకసారి దాని వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాత్ర మేము ఫస్ట్ వాళ్ళు చూసినదైతే ఇదే. సో ఒకసారి ఇందులో గొర్రె ఉన్నది. ఓహో, గొర్రె ఇందులో గొర్రె పడ్డది. సో ఇప్పటి వరకు ఎవరికి తెలియనట్టుంది. సో ఎట్లా పడ్డది అయితే ఇప్పటి వరకు గుర్తులేదు. గొర్రె అయితే ఉన్నది. ఒకసారి చూపించండి కెమెరామ్యాన్, ఒకసారి వీడియో చూపించండి. ఇది వచ్చేసి ఒక 3 ఫీట్స్ ఉంటుంది. 3 ఫీట్స్ ఉంటుందా? 6 ఫీట్స్ అండి. అంత లోతు దగ్గర ఎంత ఎట్లా తవ్వినారు ఒకసారి చూడండి లోపల చూసి. దీన్ని ఎంత మంచిగా తవ్వినారంటే, మనం ఏదైనా ట్యాంక్కి, వాటర్ ట్యాంక్కి, లేకపోతే ఏదైనా వాటర్ నిల్వ చేసుకోవడానికి మనం ట్యాంక్గా యూజ్ చేస్తాందో, అంతకన్నా మంచిగా తవ్వినారు. అప్పుడున్న కాలంలో ఎట్లా తవ్వినారు అయితే ఇప్పటి వరకు దాన్ని గుర్తించలే. బట్ గొర్రె అయితే పడ్డది. ఎవరిది పడ్డదేమో మరి. గొర్రె కాసుకున్న వాళ్ళది అయితే పడినట్టుంది. వాళ్ళకి సౌండ్ గేండ్ ఏమి వినిపించరు కాబట్టి. సో దాన్ని ఎవరికైనా తెలియజేసేటోళ్ళు, లోకల్కి ఉన్నటోళ్ళు వచ్చి తీసుకోవచ్చు. ఇంకొకటి చూపిద్దాం. సో ఈ ఊరికి సంబంధించిన పెద్ద ఆయన ఉన్నాడు. ఈ పాత్ర గురించి అతన్ని అడుగుదాం ఒకసారి. పాత్ర గురించి చెప్పు పెద్ద. ఇది పాత్ర గుంత సార్. మేడం పాత్ర గుంత గింజలు ఇక్కడ పోసుకుంటేనారు. కళ్ళాల కింద కనకి చూసుకొని వసతి లేక ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాడుకుంటున్నారు. ఈ పాత్రలు గుంతలు తీసి వాన వచ్చినా దిగి దిగవు, నీళ్ళు దిగవు, కప్పేస్తారు ఇటంగా. ఇప్పుడు ఇది ఇటు కప్పేస్తారు. ఆ కప్పు మీద మళ్ళీ మొన్న వచ్చాం, నీళ్ళు దిగవు. ఈ పాత్రలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ దాపదాపునంతా పాత్రలు ఇన్ని చెప్పలేము మనం. ఇట అటువంటి ఇదంతా పాత్ర గుంతలు ఇవన్నీ. ఇవి ఎన్ని ఉండయో తెలుదు అనమాట. 60 ఉండయో 70 ఉండయో 80 ఉండయో. సో మనుషులు పడితే లోపల సౌండ్ కూడా వినిపించదు. ఏం తినపరాదు, ఏం తినపరాదు, ఏం తినపరాదు. ఇంకా బూడింది ఇది. ఈ మన్నల్లో కొట్టకపోయి బూడింది అది. సో ఇక్కడ పాత్రలు అయితే ఉన్నాయి. ఈ పెద్ద ఆయన చెప్పడం వల్ల ఏంటంటే ఇక్కడ 40 పాత్రలు ఉన్నాయి. సో 40 పాత్రలలో మనం కనబడ్డది 3 పాత్రలు ఉన్నాయి. సో ఈ 3 పాత్రలో ఏదైనా ఎవరైనా తెలియకుండా కాలు పెడితే మాత్రం లోపల సౌండ్ అయితే బయటికి రాదు. సో ఇప్పుడైతే గొర్రె పడింది. ఈ గొర్రెకి ఎవరిదైనది ఇప్పటి వరకు తెలియదు. సో పెద్ద అయినా మనకు చెప్పడం ఏంటంటే, వాన వచ్చినా ఏమొచ్చినా గింజ లోపల ఉన్న గింజలు అయితే నానవు. సో దీనికి మాత్రం చాలా అప్పుడు పెద్దల కాలంలో చాలా బందోబస్తుగా కట్టినారు దీన్ని. సో ఇప్పుడైతే 40 ఉన్నాయి. 40-50 ఉంటాయి. ఇదంతా పాత్ర గుంతలు ఉన్నాయి. 50 దాకా ఉంటాయి. ఇంకా మళ్ళా నేనే ఉంది. ఇంటికి వచ్చి ఒకటి చూడు బా పాత్ర గుంతలు. అప్పుడున్న పెద్దలు వానల కోసం ఇంట్లో దాచుకోలేక ఇక్కడ దాచుకుంటారు. కల్లా చేసేది పెద్దకుండా ఇక్కడ అటువంటి ఇక్కడ గింజలు ఇటు సప్లై చేసేది. ఓకే. ఇంకా ఇక్కడ పాత్ర ఎవరు పాత్రలు వరకు కప్పెట్టుకుని పోవడం. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాడుకుంటున్నారు. బిడ్డలకు మంచి చేత పాల్పడేసి ఇవ్వతాయి. అది ఇవన్నీ పాత్రలే. స్టార్ట్ అయితే ఇదంతా ఆడి వరకు ఆ గుండు వరకు పాత్ర గుంతలే. వర్షాలు వచ్చినా కానీ సప్లై మోసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ అక్కడ పేగి. ఆ గింజలు మాసులు మాత్రం ఇక్కడ పోసుకుంటున్నారు. జాబ్ పెడుతున్నారు ఇక్కడ పోసుకొని. ఎవరు పాత్ర గుంతలు వాళ్ళు కప్పెట్టుకుంటున్నారు. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వర్షం వచ్చినా వాన వచ్చినా ఎత్తుకుపోతున్నారు. వాళ్ళ సొంతంగా తవ్వుకున్నారు. ఇవి తవ్వుకున్నారు. పడైతే పడాలి పల్లె. వాళ్ళ సొంతం తోగినట్టే ఎవరు పాత్రలలో ఉండాయి. అప్పుడు పెద్దలు ఉండేళ్ళుంటే ఈ పాత్ర గుంత నాదే, ఆ పాత్ర గుంత నాదే అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు ఉండారు? ఎవరు లేరు. కానీ ఇప్పుడు గంత ఈ సౌకర్యం లేక పాత కాలంలో నుండి రోడ్డు తయారైతేనే గంత మాసులలో పెయ్యి ఆగిపోతున్నాయి. అది కళ్ళం బండ. అదంతా కళ్ళం బండే. ఈ కుంట కాదు, ఈ బేల. అది కుంట మళ్ళీ కుంట అదినే. ఇది పెద్దిరెడ్డి శని కాడ ఉండదు. అదంతా కళ్ళం బండినే. సో థ్యాంక్స్ పెద్ద అయినా మాకు ఈ వివరణ ఇచ్చినందుకు. సో మాకు తెలియకుండా ఊరు పెద్ద అయినా చెప్పినాడు ఒక 40 పాత్రలు అయితే ఉన్నాయి. ఎవరు సొంతంగా వాళ్ళు ధాన్యాన్ని దాచుకోవడానికి ఇవి తవ్వుకున్నారంట. సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకాలు లేవు. బందోబస్తుగా ఉన్నది. ఒకసారి చూడండి ఎంత లోపల ఉందో. ఒక 3 ఫీట్ వరకు లోపల ఉంటుంది. చాలా బందోబస్తుగా మనం ఏదైనా మెద్దె మీద ట్యాంకర్గా యూజ్ చేస్తాం కదా వాటర్కి, అట్లానే దానికన్నా 2x-3x తోటి బందోబస్తుగా చేసినారు. సిమెంట్ వాడాలి, ఏం వాడాలి ఒకసారి తవ్వినదాన్ని చూడండి.
చూపించు కెమెరా అని. ఇవన్నీ పాతర్లేంగా ఇవన్నీ అవి చూపి. ఆయన చూసిన చెప్పేటప్పుడు మళ్ళీ ఆడగానే ఉండే అదల్లా సో ఇక్కడ కూడా ఒక పాత్ర ఉన్నది కానీ రాళ్ళు పైనుండి రాళ్ళు పడడం వల్ల బూడిపోయింది మొత్తం. సో ఇదైతే చూడడానికి లేదు, మొత్తం బూడిపోయింది. ఇంకొకటి చూపిస్తాం. సో ఇంకొకటి పాత్ర అయితే ఇప్పుడు కనబడ్డది. ఇది ఒక్కసారి చూడాలి. సో ఇది పాత్ర కొంచెం లోతు తక్కువ ఉన్నట్టుంది, లోతని కాదు కానీ అంతా ఒకటేనా? ఆహా, వర్షం రావడం వల్ల పైనున్న మట్టి మొత్తం కిందికి పోవడం వల్ల కొంచెం లోతు కనిపిస్తలేదు. సో ఇది కూడా సేమే, ఒక 6 ఫీట్ వరకు ఉంటుంది, 6 ఫీట్ వరకు ఉంటుంది. సో దీన్ని ఎవరు వాడకడం లేకపోవడం వల్ల చెట్లు అన్నీ మొలిచినాయి. ఇక రాళ్ళు గీళ్ళు అన్నీ పడిపోయి కొంచెం బూడిపోయే స్థితి లేకపోతే ఉన్నది. ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు సంపాదించింది ఆస్తులు కాబట్టి మనం దీనిని దాచుకోవాలి. మనకు పుట్టబోయే పిల్లల కోసం కూడా ఇవి చూపించాలి. లేదంటే ఆడ ఆడ పైన ఆ సైడ్కి ఉండయి, ఆ సైడ్ కంటే చూసుకున్నా చూతుపండి. సైడ్ కంటే చూద్దాం. అట్టే అట్టే కిందికి పోతాను అన్నం చేస్తాను. లోపల భారీగానే ఉందిరుతుంది ఇట ఆడ చూస్తాం పరిగా. ఆడి పోయినా పెద్ద లెక్కింది పోయినాక అర్థం ఆ కటకం కానీ తెలుసు పాత్ర పాత్ర అది కటకం అది కటకం అది కటకం నాన్నంటే కంటు కొట్టినారనమాట. ఇంకా అదంతా ఆ లోతులు ఉండేది, ఇంకా అన్ని ఆ లోతులు ఉండేది. ఒకసారి లోతు చూడండి ఎంత లోతు ఉందో, ఎట్లా తవ్వినారంటే అసలు ఇప్పుడైతే దాన్ని తవ్వడం అయితే సాధ్యం కాదు కాదు. మేబీ ఎందుకంటే శుద్ధ కోసం మొత్తం దాన్ని ఖరాబ్ చేసేసి తవ్వేసినారు. సో శుద్ధ కటకం ఒకసారి కటకం కొట్టు కటకం చూడండి అది కటకం ఆడంగా బిచ్చని వేసుకొని కింది దిగల్లా. ఆ బందోబస్తుగా పైన పుడితే నీళ్లు కానీ ఏది పడినా కానీ ఇంకా ఏం రాదు, తడుస్తుంది అంత దొల్లేస్తాయి. ధాన్యం ఏం తడవదు. ఇదంతా అదే చూడు గంగరాజం, ఇదంతా అదే. ఇక్కడ 3 పాత్రలు ఉన్నాయి. ఈ శుద్ధ నేనే బొక్కలు పెట్టిండేది, మళ్ళీ ఓరేంలే నేనే మెత్తపడుతుంటే శుద్ధ నేనే శుద్ధ. అక్కడ గొర్రెన పల్లెకి తోలుతండి, ఇక్కడ నేనే శుద్ధ పెట్టిండేది, ఈ గాడిలో పెట్టిండేది నేనే. మీ పేరు పెద్ద? నా పేరు మదిలేటి. మదిలేటి ఇదే ఊరా మీది? నాది బురగల్లే. బురగల్లే బురగలే ఇంకా అటు ఆ సైడ్ పోయి ఇంకా పెయిన్ ఉంటుంది. ఆ మధ్యలో నేను కొత్తగా వెళ్ళేసి చూసుకుపారి చూసుకున్నాను. స్టార్టా? సో పాత్రలు వీడియో మీకు నచ్చినట్లయితే, మాక్సిమం మీకు నచ్చుతుందని నేను అంతే అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ పైన ఉన్న గంటను మాత్రం కొట్టాలి. ఎందుకంటే గంటను కొట్టడం వల్ల ఏమవుతుందంటే నేను చేసే ప్రతి వీడియో ఏదైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానో నా ఛానల్లో, ఆ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తుంది వీడియో కొత్త వీడియో పెట్టినాడని. సో దయచేసి అది మాత్రం చేయాలి. మీ సపోర్ట్ వల్ల చాలా వీడియోలు చేయగలుగుతాను నేను. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత మంచి వీడియోలు నేను చేయగలుగుతాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావాలనుకుంటే యూజర్ టిల్లు అని ఉంటుంది నా ఇన్స్టా ఐడి, అందులో కూడా ఫాలో కావచ్చు. మీకు ఏదున్న ప్రాబ్లం, మీ ఊర్లో ఏది జరిగినా కూడా నేను దాని గురించి యూట్యూబ్ పరంగా లేకపోతే ఎవరికి తెలియజేయాలో వాళ్ళకి తెలియజేయగలుగుతాను. నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, 100% మీకు రిప్లై ఇస్తాను. జై శ్రీరామ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్, పైన ఉన్న గంటను మాత్రం ఇచ్చి పడేసేది, షేర్ మాత్రం మర్చిపోకూడదు.